మూగ మనసులు ఘన విజయం సాధించిన తర్వాత ఆ చిత్రానికి సరితూగే మరో చిత్రం నిర్మించడం కష్టం కాబట్టి ఆ చిత్రంతో పోలిక లేని కథతో కొత్త నటీనటులతో సినిమా తీయాలనుకున్నారు ఆదుత్తి సుబ్బారావు. రెండు నెలల పాటు ముళ్ళపూడి వెంకటరమణతో కలిసి సరికొత్త కథను రూపొందించారు. ఎట్టకేలకు అందరూ కొత్త తారలతో తేలి మనసులు వచ్చింది 1965 సంవత్సరంలో. అంతకుముందు కొంగర జగ్గయ్య గారి పదండి ముందుకు చిత్రంలో అలా కనిపించి ఇలా వెళ్ళిపోయిన కృష్ణ, నాటకానుభవం కలిగిన రామ్మోహన్ ఇద్దరూ కథానాయకులుగా వెండి తెరకు పరిచయమయ్యారు. రామ్మోహన్ దేవానంద పోలికల్లో ఉన్నాడని, హరనాథులాగా అందగాడని, ఆర్ నాగేశ్వరరావులాగా స్టైలిష్ అని ఇలా ఎన్నెన్నో చెప్పుకున్నారు రామ్మోహన్ గురించి. ముఖ్యంగా నాటి యువతలు రామ్మోహన్ అజ్ఞాతంగా ఆరాధించారు. తేనె మనసుల్లో అతనిది కొంచెం నెగిటివ్ టచ్ ఉన్న హీరో పాత్రే అయినా మహిళా ప్రేక్షకులు అతని పురుష సౌందర్యం మాయలో పడి పాత్రలోని లోపాన్ని పట్టించుకోలేదు. పరిశ్రమలో కూడా రామ్మోహన్ నిలబడతాడు. కృష్ణకు కొంచెం కష్టమేనని గుసగుసలు వచ్చాయి. కానీ విధి బలీయం, అనూహ్యంగా రామ్మోహన్ పతనమయ్యాడు. కృష్ణ అకుంఠత దీక్షతో అంచెలంచెలుగా పైకెదిగి సూపర్ స్టారుగా ప్రేక్షకులు అభిమానుల హృదయాలలో చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ గారికి ఉన్న అభిమాన సంఘాలు, అభిమానులు ప్రపంచ సినీ చరిత్రలో ఎవరికీ లేరన్నది కఠిన వాస్తవం. ఇక రామ్మోహన్ విషయానికి వస్తే, అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగుతుందన్నట్టు వచ్చిన పేరును అవకాశాల్ని అతడు నిలుపుకోలేకపోయాడు. మధ్యానికి బానిసయ్యాడు. తన అందముతో పోతు తేనెటీగలాగా అమ్మాయిలను ఆకర్షించాడు. మగటిమిని ఎరవేసి అమ్మాయిలను తన వెంట తిప్పుకున్నాడు. ముఖ్యంగా శ్రీకాకుళం ప్రాంతం నుండి వచ్చి సినిమాలలో నర్తకిగా స్థిరపడ్డ ఒక యువతిని ప్రేమ పేరుతో వంచాడు. ఆ అమ్మాయి స్థిరాస్తి కొనుగోలు చేస్తుంటే, మన ఇద్దరం ఒకటే కదా, నా పేరుతో ఆస్తిని పెట్టు అని నమ్మించి ఆమె ఆస్తికి హక్కుదారుడయ్యాక ఆమెను పట్టించుకోలేదు. దాంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఎప్పుడూ తాగుడు బైకులో ఉండటంతో కాల్షీట్లు కాలదోషం పెట్టాయి. అతన్ని సినిమాలకు బుక్ చేసుకునేవారే కరువయ్యారు. దీంతో రామ్మోహను అతని కుటుంబము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ రామ్మోహన్ వ్యక్తిగతంగా ఎంత వ్యసనపరుడో తెలిసినా, అమ్మాయిల విషయాలలో ఎంత మాయగాడో తెలిసినా, కేవలం స్నేహం కోసం ఇవన్నీ భరించాడు. రామ్మోహన్ ఆగడాలు తన దృష్టికి వచ్చినా ఏనాడూ అతని గురించి చెడుగా పెదవి విప్పలేదు. లోపలేమైనా అతన్ని మందలించాడేమో, కానీ అది మనకు తెలీదు. అప్పటికీ తనతో సినిమాలు తీసే నిర్మాతలు తన దగ్గరికి వచ్చినప్పుడు మా రామ్మోహన్కు కూడా ఏదో ఒక అవకాశం ఇవ్వండిని సిఫార్సు చేసేవాడు. అంతేకాదు, తాను స్వయంగా తీస్తున్న సినిమాల్లో కూడా ఎన్నో అవకాశాలు కల్పించి మరీ ఇచ్చాడు. అయినా ఏ లాభం? రామ్మోహన్ ఏదీ నిలబట్టుకోలేకపోయాడు. మరణశైపై ఉన్నవాడికి ఔషధం రుచించదన్నట్లు కృష్ణ చూపిన స్నేహాన్ని, అందించిన తోడ్పాటును అతడు అందిపుచ్చుకోలేకపోయాడు. అజ్ఞాతంగానే బతుకు హారతి కర్పూరంలా హరించుకుపోయాడు. ఇవాళ రామ్మోహన్ మాయలో పడి బతుకును అర్ధాంతరంగా ముగించుకున్న ఆ నర్తకీ లేదు. రామ్మోహన్ వ్యసనాల వల్ల నిలువ నీడలేక ఇబ్బంది పడ్డ అతని చెల్లెళ్ళు ఎక్కడున్నారో, ఏమైపోయారో తెలీదు. స్నేహం కోసం భూదేవిలా ఓర్పు వహించి భరించిన సూపర్ స్టార్ కృష్ణ మాత్రం మన మధ్యనే ఉన్నాడు. ఒకప్పుడు సినిమాలు చూసిన ప్రేక్షకులకు తేనె మనసులు, కన్ని మనసుల్లో రామ్మోహన్లోని నవమన్మద రూపం, నాటకాలు చూసిన వారికి అల్లూరి సీతారామరాజు నాటకంలో అతడు వేసిన రూతర్ఫర్డ్ వేషం ఎప్పటికీ గుర్తుంటాయి. కానీ సూపర్ స్టార్ కృష్ణ గారికి మాత్రం రామ్మోహన్ జీవితంలోని ప్రతి రోజు గుర్తుంటుంది. కానీ మనకు ఆయన చెప్పరు కదా, స్నేహితుడి బలాన్నే కాదు బలహీనతల్ని క్షమించిన వ్యక్తే గొప్ప స్నేహితుడు అంటారు. ఈ కోణంలో చూస్తే సూపర్ స్టార్ కృష్ణ గొప్ప స్నేహితుడు. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ మీద క్లిక్ చేయండి.